తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. సాయిహారి కదా తల్లి, ఎక్కడి నుంచి రాక ఈటకు. తిరుపతి వెంకట కవులు రాసినటువంటిది కృష్ణరాయ వారంలోని పద్యం. ఎంత మంచి పద్యం అర్జున. ఎక్కడ నుండి రాక ఈటకు, ఎల్లరూ సుఖులే కదా, యశోభాకులు నీదు అన్నలు, భవ్య మనస్కులు నీదు తమ్ములు, చక్కగా ఉన్నవా రాకాయటకు. భుజశాలి వృకోదరుడు అర్జున, భుజశాలి వృకోదరుడు అగ్రజాత్మ కుందక్కగ నిలిచి శాంతుగతి తాను చేరి చునే తెల్పును అర్జున. ఇప్పుడే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు చెస్ట్ వాయిస్ కదా, అంటే కొంచెం క్వైట్ రీసెంట్లీ అని చెప్పొచ్చా? టూకీగా చెస్ట్ వాయిస్ అంటే ఏంటి, హెడ్ వాయిస్ అంటే ఏంటి అని చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. కొంచెం నేను చాలా డీటెయిల్డ్గా చెప్పడం కొంచెం కష్టం, నేను క్లియర్గా నేర్చుకున్నా, కానీ లోపల పాడేటప్పుడు అది ఎలా, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ నేను పాడేటప్పుడు అనేది నేను చెప్పగలుగుతాను. కానీ అలాగే అందరికీ అలాగే పాడే వాళ్ళకి జరుగుతుందా అని నాకు తెలియదు. ఐ రియలీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్, ఐమ్ స్టిల్ వర్కింగ్. చెస్ట్ వాయిస్ అనేది ఇదే రేంజ్ దీని, దీని తర్వాత కష్టపడుతున్నాను అంటే రెండు వరకు, రెండున్నర కాబట్టి రెండు వరకు అంటే అని పాడేటప్పుడు ఇక్కడ ఫీల్ అవుతున్నారు. ఆ పంచమం పైన పాడేటప్పుడు మీరు, మీకు వైబ్రేషన్ ఇక్కడ ఫీల్ అవుతుంది. ఇది యాక్చువల్గా చెస్ట్ వాయిస్ అంటే ఒక ఒక్కొక్క బయాలజికల్ ఫ్యాక్టర్ ఒక్కొక్క వోకల్ స్ట్రెంగ్త్కి ఒక
ఒక ఆక్టేవ్ అంటే ఒకటి ఒకటిన్నర లేకపోతే మాక్సిమం రెండు ఆక్టేవ్స్ వస్తాయి అంతే. దానిపైన రేంజ్ అంటే అది చాలా అపూర్వంగా ఉంటుంది. కొంతమంది సింగర్స్ అలాగా కూడా ఉన్నారు. ఫాల్సెటోలో పాడొచ్చు. ఫాల్స్ ఆ ట్రాన్సిషన్ ఒకటే అంటే హెడ్ వాయిస్ డిఫాల్ట్ గా వెళ్ళిపోతుంది. దిస్ ఇస్ ఫాల్సెటో. ఇది ఫాల్సెట్. యూ కెన్ టచ్ ఇట్ ఓన్లీ బై ఫాల్సెట్. సో మనకి కింద రేంజ్ కి పైన నోట్ కి ఎంత ఆక్టేవ్ ఎన్ని ఆక్టేవ్స్ మాక్సిమం పాడగలుగుతాము. కానీ నాన్నగారు అందరూ పాడుతున్నప్పుడు ఇప్పుడు ఆ సజ్జము పైన ఇంకొక నోట్ వెళ్ళాలని ఒక ఆశ ఉంటుందంటే అందరూ పైన 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 మట్టుకు పాడతారు ప్రాక్టీస్ చేస్తారు. అలా యాక్చువల్ గా చేయకూడదు. వెళ్ళాలంటే సాని రావాలి. సాని అంటే ఎంత ఎక్స్పాండ్ చేస్తున్నామో బోత్ రిజిస్టర్స్ ద్వారా అది ఎక్స్పాండ్ చేస్తూనే ఉండాలి. ఇది మా టీచర్స్ అంటారు. ఇంకోటి కొన్ని వీడియోస్ నేను కొంతమంది వోకలిస్ట్ వాళ్ళు ఎలా డీల్ చేస్తారని కొన్ని వీడియోస్ చూసా. బట్ మన సంగీతంకి వాళ్ళు పాడే సంగీతంకి కొంచెం తేడా ఉంది. సో ఇది ఇంకా పూర్తిగా మన ట్రెడిషన్ని ఎలా ఇది అప్రోచ్ చేయాలి అనేది మన ట్రెడిషన్లో ఫాల్సెటో అనేది లేదు పెద్దగా. సినిమా సింగింగ్కి ఇప్పుడు నేను కూడా కొన్ని పాటలు పాడేటప్పుడు ఫాల్సెటో పాడతా. బట్ ఇది ఇంకా పూర్తిగా నేర్చుకోవాలని ఉంది నాకు. ఐ విల్ డెఫినెట్లీ లైక్ గెట్ టు నో అబౌట్ ఇట్ ఇన్ ఫ్యూచర్ అండ్ డెఫినెట్లీ వుడ్ లైక్ టు షేర్. జనరల్లీ యువర్ వాయిస్ ఈజ్ ఆల్సో ఎ ఫాల్సెటో, బట్ ఈ పద్యానికి మాత్రం నువ్వు ఓపెన్గా పాడే ఫ్రమ్ హియర్. దట్స్ వాట్ షీ ఆస్క్డ్. ఎన్నాళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్నావు అని. నీకు ఆ ఫాల్సిట్ ఎలా వదిలిపెట్టాలని తెలియకపోతే రోజు పద్యాలు ప్రాక్టీస్ చేయి, ఆటోమేటిక్గా నీకు ఓపెన్ వాయిస్ వచ్చేస్తుంది. ఇంతవరకు పాడిన నీ గాత్ర సంస్కారానికి సంబంధించిన ప్రక్రియ కంటే కూడా విరుద్ధంగా పాడావు ఇప్పుడు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది అలా పాడక తప్పదు. ఈ పద్యం నేను ఎక్కువ రఘురామయ్య గారు పాడింది విన్నానండి. ఈ రాగం సరి పాడారు ఆయన. సరిగ్గానండి, రఘురామయ్య గారు బాణి అండి. ఇది ఇదే పాడారు ఆయన. అబ్బా నాకు మహాసుఖంగా ఆ మహానుభావుడితో నా మొట్టమొదటి పాట పాడే అవకాశం నాకు వచ్చింది. ఎంత అదృష్టవంతుడండి. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ వెరీ 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 మచ్.